వార్తా ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాలు గాలులు అదుపులోకి వచ్చినట్లయినా పూర్తిగా? వార్దా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉత్తర తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వార్దా తుఫాను తీరం దాటడం, ముఖ్యంగా చెన్నైకి సమీపంలోనే ఇది తీరం దాటడంతో ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి కూడా, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి, పలు చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ వార్దా తుఫాను ఇవాళ ఒక్కసారిగా అంటే తీరం దాటిన తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు అది తీవ్ర వాయుగుండంగా భూ ఉపరితలం మీద అది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో అటు ఉత్తర తమిళనాడుతో పాటు, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి సూలూరుపేట, నాయుడుపేట ఈ ప్రాంతాలతో నిన్నంతా కూడా ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు కురవడం, అదేవిధంగా పెనుగాలులు వేయడం జరిగింది. కానీ ఇవాళ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రస్తుతం నెల్లూరులో కూడా భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా కురుస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక జనం అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా డెల్టా ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవాలనేటువంటి ఉద్దేశంతో అటు అధికారులు, అదేవిధంగా రైతాంగం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం తీరం వెంబడి ఇప్పటికీ కూడా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తీవ్ర వాయుగుండంగానే ఇది కొనసాగుతుండడం వల్ల ఈ గాలులు ఇప్పటికీ అదేవిధంగా కొనసాగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే చెన్నైకి వెళ్ళేటువంటి బస్సుల్ని తిరిగి ఇవాళ సాయంత్రం నుంచి, ఒకవేళ భారీ వర్షాలు కురవకపోతే ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి బస్సుల్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా నిన్నంతా కూడా చెన్నైలో తీవ్ర ప్రభావం చూపించినటువంటి వార్దా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా పలు రైళ్లు నెల్లూరుతో పాటు, అదేవిధంగా గూడూరు ఇతర ప్రాంతాల్లో కొన్ని రైళ్లు నిలిపివేయగా, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గూడూరు జంక్షన్గా ఉందో ఈ గూడూరు జంక్షన్ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే అనేక రైళ్లు, చెన్నైకి వెళ్లాల్సినటువంటి రైళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే వీరందరూ కూడా అటు ప్రభుత్వం, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్లే నేరుగా వచ్చి ఇక్కడ వారికి ఆహార పొట్లాలను అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరిగి కొన్ని రైళ్లను పునరుద్ధరించడం, అదేవిధంగా మరికొన్ని ప్యాసింజర్ రైళ్లు ఇతర రైళ్లన్నిటి కూడా నెల్లూరు, అదేవిధంగా గూడూరు ప్రాంతాల్లోనే నిలిపివేస్తున్నారు. అయితే ఆ నెల్లూరు చెన్నైకి వెళ్లాల్సినటువంటి మెమో రైళ్లను కూడా ఇవాళ రద్దు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఏదేమైనా కానీ ఈ వార్దా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ తుఫాను తీరం దాటిన తర్వాత ఉత్తర తమిళనాడు ప్రాంతంలో, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఆనుకుని ఇది భూ ఉపరితలం మీద తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుండడంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇది వార్దా తుఫానుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విజయ్.